మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినే సమయంలోకి వచ్చాము. శ్రద్ధగా ఆసక్తితో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినువారు ధన్యులు, విని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మరీ ధన్యులని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రియులారా శ్రద్ధగా ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినాలి. వినుడు ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మనం మొరపెట్టడం ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు చనిపోయారు అనే విషయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి రోమా పత్రిక 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట రోమా పత్రిక 5:8 రాయబడినది. కానీ దేవుడు ఎందుకొరకు చనిపోయాను అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా రోమా పత్రిక 5:8 ఏం రాయబడిందంటే, ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. మన పాపముల కొరకు మాత్రమే కాకుండా సర్వ మానవుల యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయాడు. క్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడంటే ప్రతి మానవుని యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయాడు. అందుకే హెబ్రీ పత్రిక 2:9 ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవుల యొక్క పాపముల కొరకు మరణమును ఆయన రుచి చూచెను అని అక్కడ రాయబడి ఉన్నది. క్రీస్తు ప్రభు తన పాపముల కొరకు చనిపోలేదండి. క్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదు. బైబిల్ ఏం రాయబడిందంటే, మొదటి పేతురు పత్రిక 2:22 మనం చదివితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని రాసి ఉంటుంది. కాబట్టి ఆయన పాపము చేయలేదు. తర్వాత మనము 1 యోహాను పత్రిక 3:5 చదివితే, ఆయన పాపమును తీసివేయడానికే ఆయన ప్రత్యక్ష ఆయను, ఆయన యందు పాపం ఏమియూ లేదు అని రాయబడింది. 1 యోహాను 3:5 ఆయన యందు పాపం ఏమీయూ లేదు. తర్వాత మనం 2 కొరింథీ పత్రిక 5:21 చదివితే, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడిన అని రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు పాపము ఎరగనివాడు, ఆయనందు పాపం ఏమీయూ లేదు, ఆయన ఏ పాపమును చేయలేదు. మరియు యేసుక్రీస్తు ఆనాటి యూదులతో అన్నాడు యోహాను సువార్త 8:46, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో పాపమును ఎవరు చూపించలేకపోయారు. యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడు. లోకంలో పాపము లేనివాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒకరే. ఆ ఒక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మిగతా వారందరూ పాపం చేసిన వారే. అందుకే రోమపత్రిక 3:23 అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టాడు, పాపము కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఒకడు మాత్రమే పాపము లేని వాడుగా ఉన్నాడు. పాపము లేని పరిశుద్ధుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి పాపము లేని ఆ యేసుక్రీస్తు ఎందుకొరకు చనిపోయాడు సిలువలో అంటే, ప్రతి మనిషిని యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఒకవేళ ప్రభు చనిపోకపోయినట్లయితే మనమందరం చనిపోయేవారు. బైబిల్ గ్రంథం చెప్తుంది రోమపత్రిక 6:23, పాపము వల్ల వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని రాస్తారు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. మరణం అంటే నరకం. నెలంతా మనం కష్టపడితే మనకు జీతం ఇస్తున్నారు. అలాగే మనిషి పాపము చేయడం ద్వారా వారికి వచ్చే శిక్ష జీతము ఏమిటంటే నరకం. మరణం అంటే నరకం. కాబట్టి మనం పాపముల ద్వారా నరకానికి వెళ్ళిపోవలసిన వారమై మనం ఉంటుండగా యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఒక్కసారిగా శిలువలో చనిపోయి మనలను నరకము నుంచి ఆయన విడిపించాడు. నరకం నుంచి ఆయన మనం తప్పించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. మనకు బదులుగా క్రీస్తు శిలువలో చనిపోయాడు. నిజంగా ప్రియులారా దేవుని ప్రేమ ఎంతో గొప్పదో తెలుసా అండి. నీ కొరకు కానీ నా కొరకు కానీ మన కొరకు కానీ ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఉన్నారు అంటే ఒకరే. ఆ ఒక వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కొరకు మన భార్య కానీ, మన భర్త కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టింది ఒకే ఒక వ్యక్తి,
ఆ ఒక వ్యక్తి ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే మన కొరకు తన ప్రాణము పెట్టినంతగా, మన కొరకు తన రక్తము చిందించినంతగా, మన కొరకు సమస్తమును త్యాగము చేసినంతగా యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించాడు. కాబట్టి ప్రియారా, క్రీస్తు మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు చనిపోయాడు. అయితే ఆయన శిలువలో చనిపోయింది వ్యర్థము కాకుండా ఉండాలంటే, ఆ శిలువ మరణము వ్యర్థం కాకుండా ఉండాలంటే, మనమందరము కూడా ఇకను ఏమి చేయకూడదంటే పాపము చేయకుండా మనము ప్రభు కొరకు జీవించాలి. ఈనాడు ఎంతోమంది ప్రభు నమ్ముకున్న వారు కూడా పాపములో జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించిన తర్వాత ఆ వ్యక్తితో ప్రభు ఏం చెప్తూ ఉండేవాడంట, చెప్పేవాడంటే ఇకను నువ్వు వెళ్ళి పాపము చేయవద్దని చెప్పేవాడు. మనల్ని దేవుడు పాపం నుంచి విడిపించాడు, మన పాపశిక్షను తనపై వేసుకుని మనకు విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చిన యేసయ్య నీ నుండి, నా నుండి, మనందరి నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఒకటే కోరుకుంటున్నాడు. ఆ ఒకటి ఏంటంటే మనమును ఇకను వెళ్ళి ఏం చేయకూడదు, పాపము చేయకూడదు. మనము పాపము చేయకుండా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనములో, ఆమె లేదు ప్రభువా అనిను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాడు. వ్యభిచారంతో పట్టబడిన ఈ స్త్రీని ఆ దినాల్లో ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ప్రభు ఎదుగు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ప్రభుతో అంటున్నారు, ప్రభువా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం ముందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, అయితే నువ్వేం చెప్తావు అని ప్రభును శోధిస్తూ అడిగారు. ఒకవేళ ప్రభు ఆ స్త్రీని విడిచిపెట్టండి అంటే, ఇదిగో యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని తప్పు మోపేవారు. ఒకవేళ యేసు ప్రభు ఆ స్త్రీని శిక్షించండి అంటే, ఇదిగో యేసు ప్రభు వారు కృపామయుడని చెప్పాడు, మరి ఇప్పుడు శిక్షించమని చెప్తున్నాడని చెప్పి మరలా మరొక విధంగా నేరం మోపేవాడు. కాబట్టి ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు ప్రభును శోధిస్తూ, ఈ స్త్రీని ఏం చేయమంటావు, ఈ స్త్రీని ఏం చేయమంటావు, వ్యభిచారం పట్టబడింది ఈ స్త్రీని ఏం చేయమంటావు అంటే, అప్పుడు యేసు ప్రభు వారితో ఒకే ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీలో పాపము లేనివాడు ఎవడో వాడు ఆమె పైన మొదటిగా రాయివేయండి అన్నాడు. అయితే పిల్లారా, ఆ స్త్రీ యొక్క పాపాలు బయటపడ్డాయి, అక్కడున్న ప్రజల యొక్క పాపాలు బయటపడలేదు. వారు రహస్యంగా పాపం చేశారు, కానీ ఆ స్త్రీ యొక్క పాపం బట్టబయలైంది. అయితే ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట చెప్పాడో, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అంటే, ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళందరిలో ఏముంది, పాపం ఉన్నది. ఆమె పైన రాయి వేయటానికి అర్హుడు యేసుక్రీస్తు ఒక్కడే. కారణం, యేసుక్రీస్తునందు ఏ పాపము లేదు. అయితే యేసుప్రభు ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా, నిన్ను ఎవరు శిక్షింపలేదా అని అడిగితే ఆ స్త్రీ అంటుంది, ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధింపలేదు అని చెప్తూ ఉన్నది. 10వ వచనములో, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఆమె లేదు ప్రభువా అనిను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు 11వ వచనములో, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకమని ఆమెతో చెప్పు. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దు, నువ్వు ఇప్పటి వరకు చేస్తున్న పాపములన్నిటినీ నేను క్షమిస్తూ ఉన్నాను, కాబట్టి ఇక నువ్వు వెళ్ళి పాపం చేయవద్దని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ప్రిలారా మన పాపములన్నిటినీ క్షమించాడు. మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. పాపం ఎరుగున ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. శాపము లేని యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆ ప్రభు నీ నుండి, నా నుండి, మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఇకను నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు, పాపము చేయకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలాగున్నాం, ప్రభు నమ్ముకున్నాం, ఎన్నో సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ మనలో ఎంతవరకు పాపానికి దూరంగా ఉంటున్నాం? దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడంటే పాపమును అసహించుకుంటున్నాడు, పాపమును అసహించుకుంటున్నాడు. పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపమును దేవుడు అసహించుకుంటున్నాడు. కానీ దేవుడు దేన్ని అయితే అసహించుకుంటున్నాడో దాన్ని మనం తప్పకుండా అసహించుకోవాలి, పాపమును అసహించుకోవాలి, పాపానికి మనం దూరంగా పారిపోవాలి. దేవుడు మనకు ఈ శరీరాలు ఇచ్చింది ఎందుకొరకంటే పాపం చేయడం కొరకు కాదు. కొంతమంది దేవుడు నాకు శరీరం ఇచ్చింది పాపం చేయడానికి అనుకుని
వారు తమ చేతులతో తమ కాళ్ళతో తమ తలంపులతో తమ చూపులతో ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో పాపాలు చేస్తున్నారు. దేవుడు మనకు దేహమునిచ్చింది ప్రభు కొరకు. అందుకే మొదటి కొరింథీ పత్రికలో ఈ మాట రాయబడి ఉన్నది, చదుదాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనం, భోజన పదార్థాలు కడుపునకును, కడుపు భోజన పదార్థాలకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. చూసారా ప్రియులారా, మొదటి కొరింథీ 6వ అధ్యాయం అందరూ వింటున్నారా, శ్రద్ధగా వినండి. 13వ వచనములో భోజన పదార్థాలు కడుపు కొరకు ఉన్నాయంటండి. కడుపు భోజన పదార్థముల కొరకు, మనమందరం తింటున్నాం కడుపు కొరకు, కానీ భోజన పదార్థాలు కడుపు కొరకు ఉన్నాయి, కడుపు భోజన పదార్థముల కొరకు ఉన్నాయి. దేవుడు వాటిని దీన్ని అంటే కడుపును భోజన పదార్థమును నాశనం చేయను. అయితే తర్వాత అంటున్నాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేహం అంటే శరీరం, మన శరీరం ఉన్నది ఎందుకు కొరకు అంటే జారత్వం కొరకు కాదు. జారత్వం అంటే పాపం. ఇక్కడ మనకు దేహము ఉన్నది ఎందుకు కొరకు అంటే పాపం చేయడం కొరకు కాదు. మరి దేహము ఉన్నది ఎందుకు కొరకు అంటే దేహము ఉన్నది ప్రభు కొరకే. కాబట్టి దేహము జారత్వం కొరకు కాదు, అంటే పాపము కొరకు కాదు. మరి దేవుడు మనకు దేహాన్ని ఎందు కొరకు ఇచ్చాడు అంటే ప్రభు కొరకు ఇచ్చాడు. ఈ దేహముతో మనం ప్రభు పనులు చేయాలని, ఈ దేహముతో మనం మంచి పనులు చేయాలని దేవుడు మనందరికీ దేహాన్ని ఇచ్చాడు. అందుకే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచనని కూడా రాశాడు. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి. మీ దేహాలు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కానీ మన దేహము దేవునికి ఆలయం అండి. ఆలయం అంటే చాలామంది కనిపిస్తున్న ఈ మందిరమే ఆలయం అనుకుంటారు. కనిపిస్తున్న ఈ మందిరం ఆలయమే, ఇంకొక ఆలయం ఏంటంటే నీ దేహమే దేవునికి ఆలయం. కనుక కొంతమంది మందిరమే, ఈ కనిపిస్తున్న ఈ మందిరమే ఆలయం అనుకుని మందిరంలో ఉన్నంత వరకు ఎంతో భక్తిగా ఉంటూ ఉంటారు. కానీ మందిరం దాటి బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది వారి దేహాలతో ఈనాడు ఏం చేస్తున్నారంటే పాపము చేస్తూ ఉన్నారు. అసలు నీ దేహమే దేవుని ఆలయమని, నీలోనే దేవుని ఆత్మ నివసించుచున్నాడని, దేవుడు పరిశుద్ధుడు గనక ఆ నివసించే స్థలము పరిశుద్ధంగా ఉండాలని ఈనాడు ఎంతోమందికి ఈ గ్రహింపు ఉండటం లేదు. అందుకే ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు వారి దేహాలతో పాపం చేస్తున్నారు. మన జీవితాలు ఎన్నడూ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు దేహాన్నిచ్చింది పాపము కొరకు కాదు, దేవుడు దేహమునిచ్చింది దేవుని ఏం చేయడానికంటే మహిమపరచడానికి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మనందరికీ ఉన్న ఈ దేహాలు దేవుని వల్ల మనకు ఇచ్చాడంట. ఈ దేహము దేవునికి ఆలయం అంటాడు. ఈ దేహముతో దేవుణ్ణి మనం ఏం చేయాలంట, మహిమపరచాలి. మహిమపరచడం అంటే ఈ దేహముతో దేవుని పనులు చేయాలి, దేవుని పనులు చేయాలి. ఈ దేహముతో మనం మంచి పనులు చేయాలి. దేహం ఉన్నది అందుకొరకే, దేవుని మహిమపరచడం కొరకే, పాపం చేయడం కొరకు కాదు. ఒక వస్తువు ఎందుకొరకు ఉందో అందుకొరకే దాన్ని వాడాలి. ఒక వస్తువు ఎందుకొరకు ఉందో అందుకొరకే మనం వాడకపోతే అది పాడైపోతుంది. పెన్ ఉన్నది ఎందుకొరకు అంటే రాయటం కొరకు, పెన్తో రాసుకోవాలి. పిల్లలు కొట్టకూడదు, కొడితే ఆ పెన్ను పాడైపోతుంది. ఒక వస్తువు ఎందుకొరకు ఉందో అందుకొరకే వాడాలి, లేకపోతే అది పాడైపోతుంది. అలాగే దేహము ఉన్నది పాపము కొరకు కాదు అని సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేహము దేవుని కొరకైన గుర్తించాలి. ఈ దేహముతో మనం పాపం చేయకూడదు. ఒకవేళ మన దేహాలతో మనం పాపము చేస్తే ఏమవుతుంది అంటే మన దేహము పాడైపోతుంది. ఎవరైనను దేహమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేసేస్తాడు. ఈ సందర్భంలో ఈ మాట కూడా చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందరూ గుర్తించాలి, మనమే దేవునికి ఆలయం. నీ దేహమే దేవునికి ఒక ఆలయం. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. ఎవడైనా ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేసేస్తాడు.
దేహాన్ని పాడు చేయటం అంటే దేహముతో నువ్వు పాపం చేస్తే దేహం పాడవుతుంది. ఎప్పుడైతే దేహం పాడవుతుందో అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. దేవుడు మనల్ని పాడు చేయటం అంటే దేవుని ఉగ్రతకు మనం గురైపోతాం. కాబట్టి మనలో ఎవరము కూడా ఈ దేహముతో ఎక్కువ పాపము చేయకూడదు. పరిశుద్ధంగా మనము జీవించాలి. మన దేహాలతో దేవుని మహిమపరచాలి. మీకు అవయవాలలో ఇకను పాపము ఏలుబడి చేయవద్దు అని రాశాడు బైబిల్లో. ఈ సందర్భంలో ఈ మాట కూడా చదువుదాం. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మన శరీరమందు ఏమి ఏలుబడి చేయకూడదట, ఇక పాపము ఏలుబడి చేయకూడదు అంటున్నాడు. చావునకు లోనైనా మీ శరీరములందు, ఈ శరీరం మట్టి శరీరం కాబట్టి ఈ శరీరమందు పాపము ఏలుబడి చేయకూడదు అంటే దాని అర్థం మన శరీరాలతో ఇకను మనం పాపము చేయకూడదు. మీ శరీరములందు పాపమును ఏలనీయకుడి అంటూ 13వ వచనంలో అంటాడు, మీ అవయవాలను. రోమ 6:13లో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులను కొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు అంటున్నాడు. అవయవాలంటే శరీర భాగాలు. ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి భాగమును అంటే చెయ్యి, కన్ను, నోరు, ముక్కు, ప్రతి అవయవాన్ని, శరీర భాగాలను ఎలాగ వాడకూడదంటే దుర్నీతికి సాధనాలుగా వాడకూడదు. దుర్నీతి అంటే చెడు పనులకు ఆయుధాలుగా మన శరీరంలో అవయవాలను వాడకూడదు. మరి దేనికి ఆయుధాలుగా వాడాలి అంటే నీతి సాధనాలుగా, నీతికి సాధనాలుగా మన యొక్క అవయవాలను వాడాలి. మన అవయవాలను దేవునికి అప్పగించాలి అని పౌలు భక్తులు చెప్తున్నాడు. కానీ ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు తమ శరీరములందు పాపమును ఏం చేస్తున్నారంటే ఏలుబడి చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మనందరి నుంచి కోరుకుంటున్నాడు ఒకటే, నేను నీ పాపముల కొరకు చనిపోయాను, ఇకను నువ్వు పాపము చేయకుండా నన్ను మహిమపరచాలి నీ దేహముతో అనే ఉద్దేశంతో నేను చనిపోయాను ప్రభు చెప్తున్నాడు. మరి ప్రభు నమ్ముకుని కూడా మనం ఇంకనూ పాపంలో జీవిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? క్రీస్తు శిలువలో మన కొరకు చనిపోయింది వ్యర్థమైపోతుంది. క్రీస్తు యొక్క శిలువ మరణం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఆయన ఎందుకొరకు చనిపోయాడు? నీ పాపాల కొరకు చనిపోయాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని తిరిగి లేచాడు. కాబట్టి మనమందరం కూడా బ్రతికున్న మనమందరము పాపము చేయక పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. లేకపోతే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థమైపోతుంది. ఈ సందర్భంలో ఈ వచనం కూడా చదువుదాం. 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. ఇది 2వ విషయం. మొదటి విషయం, రోమపత్రిక 5:8 ప్రకారం ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు. కాబట్టి మనం ఇకను పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఇక 2వ విషయం, క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడు అంటే 2వ కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనములో జీవించు వారిక మీదట ఎవరి కొరకు కాక, తమ కొరకు కాక, అదండి ప్రభు కొరకు జీవించుట కొరకు ఆయన మనందరి కొరకు చనిపోయాడు. కానీ యేసుప్రభు శిలువలో ఎందుకు చనిపోయాడు అంటే 2వ కారణం 2వ కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనంలో మన భాషలో చెప్పాలి అంటే బ్రతికున్న మనమందరం మన కొరకు కాకుండా మనమందరం ప్రభు కొరకు జీవించాలని ప్రభు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి బ్రతికున్న మనం ఎవరి కొరకు జీవించాలంటే ప్రభు కొరకు జీవించాలి. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎందుకు కొరకు జీవించాలి, ఎవరి కొరకు నేను బ్రతకాలి, నేను సస్తే బాగుండు అని. కొంతమంది వారికి వచ్చినటువంటి శ్రమలు బట్టి, కష్టాలు బట్టి వారు ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం చావకూడదు. దేవుడు మనల్ని బ్రతికించింది ఎందుకు కొరకయ్యా అంటే క్రీస్తు ఎందుకొరకు చచ్చిపోయాడు అంటే మనం ఆయన కొరకు ఆయన కొరకు జీవించాలని ఆయన మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ నువ్వు ఎందు కొరకు జీవించాలి, ఎవరి కొరకు జీవించాలి, దేని కొరకు జీవించాలంటే ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు మనం జీవించాలని ఆయన మన కొరకు చనిపోయాడు. మరి ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా లేక ఈ లోకం కొరకే జీవిస్తూ ఉన్నామా?
కొంతమంది ఎందుకయ్యా నువ్వు జీవిస్తున్నావు అంటే తినడం కొరకు జీవిస్తున్నావు అంటారు, కానీ ఎప్పుడు తింటానే ఉంటారు వాళ్ళు. మరి కొంతమంది ఎందుకొరకయ్యా నువ్వు జీవిస్తున్నావు అంటే లోకంలో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ధనధాన్యాలు వస్తు వాహనాలు సంపాదించాలని మరి కొంతమంది జీవిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎందుకొరకయ్యా నువ్వు జీవిస్తున్నావు అంటే పాపం కొరకు జీవిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మనమందరము దేని కొరకు జీవించాలంటే ప్రభు కొరకు జీవించాలి. బైబిల్లో ఎంతోమంది భక్తులు, నిజమైన భక్తులు, వారు ప్రభువు నుంచి పాపముల ద్వారా విడుదల పొందిన తర్వాత ప్రభు కొరకు వారు జీవించారు, ప్రభు కొరకే వారు ఏమైపోయారు, చనిపోయారు. వారిలో ఒకడు పరిశుద్ధ పౌలు గారు. పౌలు భక్తుడు రక్షించబడకమునుపు తను నమ్మిన యూదా మతమే గొప్ప మతమని ఆ యూదా మతం కొరకు జీవించాడు. ఎవరైనా సరే యూదా మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారందరిని చంపుకుంటూ వచ్చేసాడు. అయితే అదే పౌలు గారు ప్రభు చేత రక్షించబడిన తరువాత సౌలు, తర్వాత పౌలుగా మారతాడు. ఆ పౌలు రక్షించబడిన తర్వాత ఎవరి కొరకు జీవించాడో తెలుసా అండి? ప్రభు కొరకు ఆయన జీవించాడు. అందుకే పిలిప్పి పత్రిక 3:21 పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అంటాడు. నేను బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతానంటే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతానని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి పౌలు ఈ లోకంలో ఉన్నంత కాలం ఇక పాపం చేయలేదు. పౌలు తాను ఈ లోకంలో బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు బ్రతికాడు. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే తను వెళ్ళిన స్థలములంతా కూడా క్రీస్తుని గురించి చెప్పాడు. క్రీస్తు నామ నిమిత్తం ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు పడ్డాడు. 39 కొరడా దెబ్బలు 5 తిన్నాడు, రాళ్లతో 3 కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు. ఒక రోజంతా, ఒక రాత్రంతా సముద్రంలో వాడ పగిలిపోయి ఒక రాత్రంతా సముద్రంలో గడిపాడు. ఆయన తన సొంత ప్రజల వల్ల, తన బంధువుల వల్ల, తన యొక్క స్నేహితుల వల్ల ఎన్నో ఆపదల్లో ఆయన చిక్కుకున్నాడు. అయినా సరే పౌలు క్రీస్తును గుచ్చి ప్రకటించాడు. క్రీస్తు కొరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. చివరికి క్రీస్తు కొరకు అతను ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రభు కొరకు మనం జీవించి ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే చనిపోవాలి. మరి ఎంతోమంది భక్తులు, అపోస్తులందరూ కూడా ఒక ఇస్కొరియోతు యూదా తప్ప యేసుక్రీస్తు యొక్క 12 శిష్యుల్లో అపోస్తులందరూ కూడా వారు ఎవరి కొరకు జీవించారంటే ప్రభు కొరకు జీవించి చివరికి వారు ప్రభు కొరకు ఏమైపోయారు? చనిపోయారు. ప్రభు కొరకు వారు సమస్తాన్ని త్యాగం చేశారు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని కొరకు దేన్ని అయినా సరే వదులుకున్నా, దేవుని కొరకు దేన్నైనా మనం నష్టపరుచుకున్నా అది ఎన్నడూ వ్యర్థం కానే కాదు. మనకున్న ఒకే ఒక జీవితం. మనిషికి ఎన్ని జీవితాలు ఉన్నాయో తెలుసా అండి? మనిషికి ఎన్ని జీవితాలు ఉన్నాయంటే ఒకే ఒక జీవితం ఉన్నది. ఈ జీవితం చాలా విలువైంది. మనిషికి ఉన్న ఒకే ఒక జీవితం త్వరగా గతించిపోతుంది. కానీ దేవుని కొరకు మనం ఏమైతే చేస్తామో అది మాత్రం చివరి వరకు ఏమై ఉంటుందంటే నిలిచి ఉంటుంది. మనం బ్రతికితే ఒక 50, 60, 70 సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత అందరూ చచ్చిపోతాం. కానీ ఒకే ఒక జీవితం త్వరగా ముగించబడుతుందంటండి. కానీ క్రీస్తు కొరకు మనం ఏమైతే చేసుకుంటామో చివరికి అది మాత్రం ఏమై ఉంటుందంటే నిలిచిపోయి ఉంటుంది. కానీ మనం బ్రతికుండగానే క్రీస్తు కొరకు జీవించాలి. మనం బ్రతికి ఉండగానే క్రీస్తు కొరకు మనం ఏమైతే చేయగలమో అది చేసి మనము ముగించాలి. మనం బ్రతికి ఉండగానే క్రీస్తుని గురించి ఇంకా అనేకులకు చెప్పాలి. అనేకులు మనం ఎక్కడ నడిపించాలంటే ప్రభు యొద్దకు మనము నడిపించాలి. సమరస్త్రీ చూడండి, తాను ప్రభు నమ్మక ముందు పాపంలో జీవించింది. కానీ అదే సమరస్త్రీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి తన గ్రామానికి వెళ్ళి తన గ్రామస్తులందరికీ ప్రభుని గురించి సువార్తను ప్రకటించి తన గ్రామాన్ని ప్రభు యొద్దకు నడిపించి సమరస్త్రీ ప్రభు కొరకు జీవించి సేనా దయం పట్టిన వాడు కూడా దయా నుంచి విడుదల పొందిన తర్వాత అతడు కూడా ప్రభు కొరకు జీవించాడు. అనేకులకు సువార్తను ప్రకటించాడు, అనేకులు ప్రభు యొద్దకు నడిపించాడు. కాబట్టి ఇలాగ మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే ఎంతోమంది ప్రభు ద్వారా రక్షించబడ్డ తరువాత వారు ప్రభు కొరకే ఏం చేశారట? జీవించారు. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నది, 12 శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదలిపోయిన మగ్ధలేననబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును, ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి, అనగా ప్రభువుకు తన శిష్యులకు ఉపచారము చేయుచు వచ్చి. ఇక్కడ కొంతమంది స్త్రీలు పేర్లు రాశారు. వారిలో ఒకరు మగ్ధలేని మరియ. ఈ మగ్ధలేని మరియ యేసయ్య నమ్ముకు ముందు 7 దయ్యాలతో పీడింపబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ఆమెలో దయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టాడు.
ఆమె ఎప్పుడైతే దయ నుంచి విడుదల పొందిందో ఆమె గొప్ప ఆస్తి పొందాలి. తన ఆస్తిని అంతటిని దేవుని కొరకు ఇచ్చేసి ఆమె ప్రభు కొరకు ఇక్కడ జీవించినట్లుగా, ప్రభుకి తన శిష్యులకు పరిచర్య చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక మగ్ధలైన మరియ ఏమిటి, తర్వాత హేరోద యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్న గారు, సుస్సన్న గారు, యోహన్న సుస్సన్న అనేటువంటి స్త్రీలు, ఇంకా ఆయనతో కూడా ఇంకా అనేక మంది ఇతరులు అనేకులు కూడా ఏం చేశారంటే ప్రభు కొరకు వారు జీవించారు. తమ కలిగిన ఆస్తి అంతటిని ఇచ్చేసి వారు దేవునికి తన సేవకులు తన శిష్యులకి ఉపచారం అంటే పరిచర్య వారు చేశారు. కాబట్టి ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా, ఒకటి ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు గనక రక్షింపబడ్డ మనము ఇకను పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. రెండు, మనమందరూ ఆయన కొరకు బ్రతకాలని ఆయన శిలువలో మన కొరకు చనిపోయాడు గనక బ్రతికున్న మనము లోకం కొరకు, ఇంకా దాని కొరకు దీని కొరకు కాకుండా యేసయ్య కొరకు మనం ఏం చేయాలంటే లోకంలో జీవించాలి. ఇక మూడో విషయానికి వస్తే, యేసు ప్రభు శిలువలో ఎందుకు చనిపోయాడని బైబిల్ చెప్తుంది అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము మొదటి వచనాన్ని చదువుదాం. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. క్రీస్తు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని, అంటే మన జీవితాలు సువాసనదాయకంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం యేసయ్య ఎందుకొరకు చనిపోయాడు సిలువలో అంటే, నీ నా జీవితాలు ఎలాగుండాలని అంట, పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన అంటే సువాసనదాయకంగా మన జీవితాలు ఉండాలని యేసయ్య సిలువలో చనిపోయాడు. మరి మన జీవితాలు ఎలాగున్నాయి, సువాసనదాయకంగా ఉన్నాయా లేక దుర్వాసనదాయకంగా ఉన్నాయా? మన జీవితాలు సువాసనదాయకంగా ఉంటేనే మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. మన జీవితాలు సువాసనదాయకంగా ఉంటేనే మనల్ని బట్టి అనేకులు ఎక్కడికి రాగలరంటే ప్రభు సన్నిధికి రాగలరు. ఈనాడు క్రైస్తవ జీవితాలు సువాసనదాయకంగా ఉండటం లేదు. ఎలా ఉంటున్నాయంటే దుర్వాసనదాయకంగా ఉంటున్నాయి, చెడు వాసన కొడుతున్నాయి. దుర్వాసన అంటే చెడు వాసన. అందుకే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. మనల్ని బట్టి అనేకులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. మనల్ని బట్టి అనేకులు మందిరానికి వస్తున్న వారు కూడా మనల్ని బట్టి అనేక మంది ప్రభు నుంచి వెనకకు వెళ్ళిపోతున్నారు. కారణం, మన జీవితాలు చెడు వాసన కొడుతున్నాయి, దుర్వాసన కొడుతున్నాయి. ఎందుకు మన జీవితాలు దుర్వాసనకరంగా మారుతున్నాయి అంటే, బైబిల్లో ఈ మాట రాస్తుంది, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం, అక్కడ ఏం రాయబడింది అంటే, బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది ఏమి కొట్టునంట, దుర్వాసన కొట్టును. బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని రాయబడింది. బుకావాని తైలం అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం. వారి యొక్క జీవితంలో చచ్చిన ఈగలు అంటే పాపాలు, పాపములు ఉండటం ద్వారా నిజానికి తైలం అనేది సువాసనదాయకమైంది. ఆ సువాసనదాయకమైన తైలములో చచ్చిన ఈగలు పడితే ఆ మొత్తం సువాసనకరమైన ఆ యొక్క ఆ తైలం అంతా కూడా ఎలా మారిపోతుందంటే దుర్వాసనదాయకంగా మారిపోతుంది, చెడు వాసన కొడుతూ ఉన్నది. అలాగే ప్రియులారా, మన జీవితంలో చచ్చిన ఈగలు ఉంటే తప్పకుండా మన జీవితాలు సువాసన ఉండదు. ఏ వాసన ఉంటుంది, దుర్వాసన ఉంటుంది, దుర్వాసన ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ, మనలో ఏమైతే చచ్చిన ఈగలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని తీసేసుకోవాలి. చచ్చిన ఈగలు అంటే పాపం. దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో ఇంకా ఏదైనా పాపం ఉన్నట్లయితే ఆ ఈగలు తీసేసుకోవాలి. లేకపోతే మన జీవితాలు ఎప్పటికీ కూడా ఎలా ఉంటాయంటే దుర్వాసనకరంగానే ఉంటాయి తప్ప సువాసనదాయకంగా ఉండవు. మరి సొలొమోను రాజు గారు, బైబిల్లో సొలొమోను యొక్క రాజున్నాడు, దావీదు కుమారుడు. సొలొమోను ప్రారంభంలో తన జీవితం దేవునికి సువాసనదాయకంగా ఉంది. దావీదు ఆ సొలొమోనుకి సొలొమోను పేరు పెడితే దేవుడు సొలొమోను ప్రేమించి సొలొమోనుకు ఒక మంచి పేరు పెట్టుకున్నాడు, ఎదిద్యా అని పేరు పెట్టాడు. 2 సమయాలు 12వ అధ్యాయం 25వ వచనం మాట రాయబడింది, దేవుడు సొలొమోనుకు ఎదిద్యా అంటే యెహోవాకు ప్రియుడనే పేరు పెట్టాడు. సొలొమోను జీవితం ప్రారంభంలో దేవునికి సువాసనదాయకంగా ఉంది. అందుకే దేవుడు సొలొమోను చేత పెద్ద మందిరాన్ని కట్టించుకున్నాడు.
కానీ తర్వాత క్రమక్రమేణా సొలొమోనుకి జీవితంలో ఏమొచ్చినాయంటే చర్చనీయులు వచ్చినాయి. కామాతృతాన్ని చర్చనీయగా సొలొమోను జీవితంలో వచ్చింది. కాబట్టి సొలొమోను తన దేవునికి వ్యతిరేకంగా అనేక మంది అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలు ఏం చేశారంటే సొలొమోను హృదయాన్ని అన్ని దేవతల తట్టు తిప్పేశారు. ఏ చేతులతో సొలొమోను దేవుని కొరకు పెద్ద మందిరం కట్టాడో అదే చేతులతో సొలొమోను అన్ని దేవతలకు గుళ్ళు కట్టాడు, ధూపాలు వేశాడు, వాటికి పూజలు చేశాడు. తత్ఫలితంగా దేవుడు సొలొమోను పైన ఎంతో కోపగించుకున్నాడు. సువాసనదాయకంగా ఉండవలసిన సొలొమోను జీవితం దుర్వాసనకరంగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆయనలో కామాతృతని చచ్చిన ఈగలు ప్రవేశించింది. మొదటి రాజులు 11వ అధ్యాయం మీరు చదివితే మొదటి వచనం నుంచి అక్కడ ఆయన జీవితం కనిపిస్తుంది. అలాగే సౌలు అనే రాజు, ఇస్రాయేల్ దేశానికి మొదటి రాజు సౌలు, ఆయన కూడా ప్రారంభంలో ఎంతో మంచిగా ఉన్నాడు. 2 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. తర్వాత ఈ సౌలు అనే రాజు జీవితంలో గర్వము ప్రవేశించింది. గర్వం అనే చచ్చినీయగ, అహంకారం అనే చచ్చినీయగ, అసూయ అనే చచ్చినీయగ, నరహత్య అనేటువంటి చచ్చినీయగ ఈ సౌలు జీవితంలో ప్రవేశించింది. వాటి కోసం ఆయన పశ్చాత్తాపడలేదు. ఆ ఈగలు తీసేసుకోలేదు. ఈగలంటే ఆ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టలేదు. చివరికి ఆయన జీవితం కూడా, సౌలు జీవితం కూడా ఎలా మారిపోయిందంటే దుర్వాసనదాయకంగా మారిపోయింది. దేవుడే సంతాప పడ్డాడట. సౌలును రాజుగా చేసినందుకు దేవుడే దుఃఖపడినని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం చూస్తే బైబిల్లో ఎంతోమంది సువాసనదాయకంగా ఉండవలసిన వారి జీవితాల్లో చచ్చినీగలు ఉండటం ద్వారా, అనగా పాపములు ఉండటం ద్వారా వారి జీవితాలు దుర్వాసనకరంగా మారిపోయినాయి. యేసయ్య సిలువలో చనిపోయింది ఎందుకంటే నీ నా జీవితాల్లో ఆయనకి సువాసనదాయకంగా ఉండాలని చనిపోయాడు. ఆయన తండ్రి అయిన దేవుడు యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్త 3:17 ఏమనో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేయుచున్నాను, ఆనందిస్తున్నాను. యేసు యొక్క జీవితం తండ్రికి సువాసనదాయకంగా ఉంది. యేసును బట్టి తండ్రిని దేవుడు ఎంతో సంతోషించి ఆనందించాడు. మరి మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? మన జీవితాలు ఎలాగున్నాయి? సువాసనదాయకంగా ఉన్నాయా, దుర్వాసనదాయకంగా ఉన్నాయా? పరిశీలించుకోవాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఏం చేయాలో తెలుసండి. క్రీస్తు సువాసన వెదజల్లాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మేము క్రీస్తు యొక్క సువాసన వెదజల్లుతూ ఉన్నామంటున్నాడు. కానీ మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలి. మనం ఎక్కడుంటే అక్కడ మన యొక్క క్రీస్తు యొక్క సువాసన మనలోంచి బయటికి వెళ్ళడం ద్వారా అనేకులు ప్రభు తట్టు తిరగాలి. ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవ జీవితాలు దుర్వాసనకరంగా ఉన్నాయి, చెడు వాసన కొడుతూ ఉన్నాయి. ఏంటి, అక్కడ చెడు వాసన వస్తే మనం అక్కడికి వెళ్ళగలమా? ఆ చెడు వాసనకి మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. చెడు వాసన ఎవరు ఇష్టపడరు. సువాసన ఉంటే ఎంతోమంది ఇష్టపడతారు. ఈ సందర్భంలో పౌలు గారు చెప్పిన ఈ మాట చదువుదాం. పౌలు జీవితం ఇతరులకు ఎలాగుందని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. 14:15 చదువుతున్నాం. 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయనందు, అంటే క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి ఏమై ఉన్నామంటున్నాడు? క్రీస్తు యొక్క సువాసనై ఉన్నాం. అంటే రక్షింపబడు వారికి, రక్షింపబడన వారికి కూడా పౌలు భక్తుడు క్రీస్తు యొక్క సువాసన వెదజల్లుతూ ఉన్నాడు. అంటే తన జీవితం ఇతరులకు అంత ఆశ్రయకరంగా ఉందని దాని భావం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మలబట్టి ఎవరి మందిరానికి వస్తున్నారా? మలబట్టి దేవుని నామానికి మహిమ వస్తుందా? నిన్ను బట్టి ఎవరైనా దేవుని మహిమపరుస్తున్నారా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? దుర్వాసనగా ఉన్నాయా, సువాసనదాయకంగా ఉన్నాయా? మన జీవితాలు సువాసనదాయకంగా లేకపోతే క్రీస్తు సిలువలో చనిపోయింది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఇక 4వదిగా, చివరిగా, యేసు ప్రభు సిలువలో ఎందుకొరకు చనిపోయాడంటే, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను,
తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. వినారా ప్రియులారా, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము మేలుకుని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, మనము ఆయనతో జీవించు నిమిత్తం ఆయన మన కొరకు ఏమైపోయాడంట, మృతి పొంది అంటే చనిపోయాడు. అంటే మనం మేలుకున్నా మనము నిద్రించిన ప్రభుతో ఉండాలి. మేలుకోవటం అంటే మనం బ్రతికున్నా, నిద్రించడం అంటే చనిపోయినా. ఎవరితో ఉండాలని? మనం దేవునితో, క్రీస్తుతో ఉండాలని. క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. మరి బ్రతికున్న మనం క్రీస్తుతో ఉంటున్నామా అంటే అర్థం మనం క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటున్నామా? మనం బ్రతికుంటున్నామే కానీ క్రీస్తుతో సహవాసం లేదు మనకు. లోకస్థమైన వాటితో, వ్యర్థమైన వాటితో, అనవసరమైన వాటితో మనం ఏం చేస్తున్నామంటే మన సమయాన్ని ఎంతగానో గడిపేస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడంటే మనం బ్రతికున్నా మనం చనిపోయినా ఆయనతో మనం జీవించాలని, ఆయనతో మనం ఉండాలని, ఆయనతో మనం సహవాసము చేయాలని ఆయన మన కొరకు శిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ బ్రతికున్న మనం క్రీస్తుతో సహవాసం చేయకపోతే క్రీస్తు శిలువలో చనిపోయింది వ్యర్థమైపోతుంది. ఈరోజు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు రోజు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుని బిడ్డలు రోజు బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది దేవుని బిడ్డలు రోజు దేవుని స్తుతిస్తున్నారు? మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకు దేవుడి జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. లేకపోతే మనకు ఏదైనా అవసరత వచ్చినప్పుడు మాత్రమే, ఆపద వచ్చినప్పుడు మాత్రమే మనకు ఎవరి జ్ఞాపకానికి వస్తారంటే దేవుడి జ్ఞాపకానికి వస్తారు. మిగతా రోజుల్లో మనకు దేవుడి జ్ఞాపకానికి ఉండడు. కానీ బైబిల్లో దేవుడు అలా చెప్పట్లేదు. నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకో, నా దగ్గరికి రా అంటలేదండి. మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతిరోజు మనం కొంత సమయం ఎవరితో గడపాలి అంటే దేవునితో మనం గడపాలి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ పనిలేని సోమరులు కాదండి. వారందరూ వారి వారి పనులు చేసుకుంటూ, వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ, వారి వారి వ్యాపారాలు చేసుకుంటూ వారు ఏం చేస్తారో తెలుసా? దేవునితో ప్రతిరోజు సహవాసము వారు చేస్తారు. మనం ఆయనతో ఉండాలి. ఆయనతో లేకుండా మన పనులు, మన బిజీ షెడ్యూల్తో మనం ఎంత తిరిగినా దానివల్ల ప్రయోజనం లేదు. దావీదు దేశానికి మహారాజు అయితే ఆ దావీదు అంటున్నారు, రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థిస్తున్నాడంట, దినానికి 7 సార్లు దేవుని స్తుతిస్తున్నాడంట, ఏకూనే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. దానియేలు దేశానికి ప్రధానమంత్రి ఆయన, ఆయన కూడా రోజుకి 3 సార్లు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు అన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా రాజుకు గిన్నె అందించేవాడు. అంత ఉద్యోగం ఉంటూ కూడా నెహెమ్యా అనే భక్తుడు కూడా ప్రతిరోజు ఎవరితో సహవాసం చేశాడంటే దేవునితో సహవాసం చేశాడు. యోబు అనే భక్తుడు గొప్ప వ్యాపారస్తుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే యోబు అరుణోదయాన్ని లేచి దేవునితో అతడు సహవాసం చేశాడు. తన బిడ్డల నిమిత్తం దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా ఎంతోమంది భక్తులు ప్రతిరోజు ఎవరితో సహవాసం చేశారు అంటే దేవునితో వారు సహవాసము చేస్తారు. మరి మన సహవాసం ఎవరితో ఉన్నది? దేనితో ఉంది? ఎవరితో ఉన్నది? వేడితో ఉన్నది. మనము బ్రతికున్నను చనిపోయినను ఆయనతో ఉండాలని ఆయన మన కొరకు సిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ బ్రతికున్న మనం ప్రభుతో సహవాసం చేయకపోతే క్రీస్తు సిలువలో చనిపోయింది వ్యర్థమైపోతుంది. మన జీవితాలు సువాసనదాయకంగా ఉండాలి, క్రీస్తు చనిపోయాడు. కానీ మన జీవితాలు సువాసన లేకుండా దుర్వాసన ఉంటే క్రీస్తు సిలువలో చనిపోయింది వ్యర్థమైపోతుంది. మనము ఆయన కొరకు జీవించాలని ఆయన మన కొరకు చచ్చిపోయాడు. కానీ బ్రతికున్న మనం ఆయన కొరకు జీవించకుండా ఇంకా లోకం కొరకు, పాపం కొరకు, సుఖభోగాల కొరకు మనం జీవిస్తూ ఉన్నట్లయితే క్రీస్తు సిలువలో చనిపోయింది వ్యర్థమైపోతుంది. క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడు. కానీ బ్రతికున్న మనము పాపము చేయకుండా దేహముతో దేవుని మహింపరచు. అలా కాకుండా ఇంకనూ మనం పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే క్రీస్తు సిలువలో చనిపోయింది ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. క్రీస్తు యొక్క సిలువ మరణం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనము పాపానికి దూరంగా ఉండాలి, పరిమళ వాసనగా మన జీవితాలు ఉండాలి, ప్రతిరోజు మనం దేవునితో సహవాసం చేయాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి. ఇంకొక వచనం చదివి మనం ముగించేద్దాం. మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్న ఈ మాట జ్ఞాపకానికి వచ్చింది. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను
పంపాను. శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మొదటి కొరింథీ 1:17 పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా అండి? బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. అందుకే పౌలు భక్తుడు ఎక్కువ మందికి బాప్తిజాలు కూడా ఇవ్వలేదు. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాట్లు, అనగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము వ్యర్థము కాకుండాట్లు వాక్చాతుర్యము లేకుండానే సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అంటున్నాడు. కాబట్టి ప్రిలారా, మనము సువార్తను ప్రకటించకపోతే క్రీస్తు యొక్క శిలువ ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. పౌలు అదే అంటున్నాడు, వాక్చాతుర్యం లేకుండా. కానీ సువార్తను ప్రకటించడానికి మంచి వాక్చాతుర్యం అవసరం లేదు, మంచి భాష అవసరం లేదు. క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడో, ఎందుకొరకు సమాధి చేయబడ్డాడో, ఎందుకొరకు తిరిగి లేచాడో చెప్పడమే సువార్త. క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడంటే మన పాపాల కొరకు చనిపోయాడు, సర్వ మానుషుల యొక్క పాపాల కొరకు చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, మానవుని నీతిమంతుడిగా చేయటం కొరకు ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఈ సువార్తను మనం ప్రకటించకపోతే క్రీస్తు శిలువలో చనిపోయింది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి బ్రతుకున్న మనము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రభు ఎందుకొరకు చనిపోయాడో, ఎందుకొరకు సమాధి చేయబడ్డాడో, ఎందుకొరకు తిరిగి లేచాడో, అది క్రీస్తుని ఎరగని వారికి ఎరిగిన మనం చెప్పాలి. సువార్తను గుర్చి ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు గారు. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు సువార్తలు దేవుని శక్తి ఉన్నది అంటున్నాడు. రోమపత్రిక 1:16 పౌలు అంటున్నాడు, ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో, సువార్తను నమ్మిన ప్రతి ఒక్కరు, మొదట యూదుడు, తర్వాత గ్రీసు దేశస్తుంటే అన్యుడు, వారెవరైనా సరే రక్షింపబడుటకు ఆ సువార్తలో ఏముందంటే దేవుని యొక్క శక్తి ఉన్నది. ఒక పాపి రక్షించబడాలంటే అతనికి సువార్త ప్రకటించబడాలి. రక్షించబడ్డ మనము ఇతరులకు సువార్త ప్రకటించకపోతే 1:17 ప్రకారం క్రీస్తు శిలువలో చనిపోయింది, వ్యర్థమైపోతుంది. క్రీస్తు యొక్క మరణం వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తును ఎరగని వారికి క్రీస్తుని గురించి తప్పక సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. మంచిది పిల్లరా, ఈ 5 కారణాల బట్టి క్రీస్తు ప్రభు చనిపోయాడు. చాలామందికి తెలిసింది ఒకటే, క్రీస్తు నా పాపాల కొరకు చనిపోయాడు. కాదు, నీ జీవితం పరిమళ వాసనంగా ఉండాలని ఆయన చనిపోయాడు. నువ్వు ఆయన కొరకు బ్రతకాలని ఆయన చనిపోయాడు. బ్రతుకున్న నువ్వు ఆయనతో సహవాసం చేయాలని చనిపోయాడు. సువార్తను ప్రకటించాలని చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మనం మనసులో పెట్టుకుని క్రీస్తు యొక్క శిలువ మరణ వ్యర్థం కాకుండాట్లుగా మన విషయాలు జాగ్రత్త పడుతూ మనం ముందుకు సాగిపోదాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.